చేసేటప్పటికి ఇంకా చాలా విషయాలు చెప్పాల్సినవి ఉన్నాయి. సమయం దాటిపోతా ఉంది. మళ్ళా ఇంకొక రోజు కూర్చున్నప్పుడు చేస్తాం. మేమందరం మండలంలో ఉన్నాము, క్యాస్ట్ వైజ్ గ్రామ వైజ్ అందరం కూర్చొని ఒక కమిటీ చేసుకుంటాం. మీరు ఏ సమస్య ఉన్నా క్లస్టర్ వైజ్గా నాకు ఏ రోజైనా చెప్పచ్చు, ఏ సమస్య ఉన్నా నేను అటెండ్ అవుతాను. అదేవిధంగా మండల అధ్యక్షుడు సుబ్రహ్మణ్య గారికి మనకి ఈరోజు యువ అధ్యక్ష మండలం అంటే సుప్రీం మండల అధ్యక్షుడే. ఈ వర్క్ను ప్రపోజ్ పెట్టాలన్నా ఎందుకు పెట్టాలన్నా ఏ గ్రామంలో ఏముందన్నా మండల అధ్యక్షుడు పక్కన కూర్చోబెట్టుకోవాలి, మాట్లాడాలి. ఆ మండల అధ్యక్షుడు ఏ గ్రామంలో ఏ లీడర్లు ఉన్నారో ఏమున్నది ఆయన పిలుచుకోవాలి, చేయాలి. సిస్టమ్ జరుగుతుంది. సిస్టమ్ జరిగిందంట వచ్చినటువంటి లీడర్లు మనం నిద్రపోలేము. అదంటే కొంతమంది వస్తున్నారు ఇంకొకటి కూడా ఉండేవాడి లీడర్లు చెప్తున్నా మీరు సభ్యత్వ నమోదు చేస్తున్నారండి బాగానే ఉంది. మా సుబ్రహ్మణ్య ఎన్నింటి ఎవరో పని మనుషులు పెట్టుకుని సభ్యత్వ సమానం చేస్తే మీరు డబ్బిస్తారు, 5 లక్షల పార్టీ ఇది ఇన్సూరెన్స్ ఇస్తాము అని చెప్తే ఎవరంటే వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళు తెలుగుదేశం పార్టీ అయినా చేసుకుంటాడు, బీసీసీ పార్టీ అయినా చేసుకుంటాడు, ఏ పార్టీ అయినా చేసుకుంటాడు, ఊరికి అవసరం ఉందా? అదే బూత్ కన్వీనర్కో గ్రామ పార్టీ అధ్యక్షుడికో ఆ గ్రామ పార్టీలో ఉండే లీడర్లకు మీరు ఆ బాధ్యత ఇస్తే వాడు మన దగ్గరికి వచ్చి సభ్యత్వ నమోదు తీసుకుంటే వాడే నిజమైన తెలుగుదేశం పార్టీ కార్యకర్త, వాడే నిజమైన తెలుగుదేశం పార్టీలో రావాలని కోరుకునే వ్యక్తి. అంత చిన్న లాజిక్ కూడా మీరు ఎలా మిస్ చేస్తారు? ఎలక్షన్స్ అయినాయి, మీరు డబ్బుతో రాజకీయం చేయాలంటే కుదరదు. డబ్బులతో రాజకీయం చేయాలంటే రాజంపేటలో కుదరదు. మీరు పోటీలు పడే సభ్యత్వాలు అవి ఇవి ఎందుకు చేస్తున్నారు, ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఉండే మండల నేతలకు కార్యకర్తలకు తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ తెలుసు, మేము అన్ని గమనిస్తున్నాం. ఎంతవరకు చేస్తారో చేయండి. ఊర్లలోకి మీకు మనసు దొరకదు. ఏమన్నా పలానా వాళ్ళు వచ్చారు సభ్యత్వం నమోదు చేసుకోవాలా, చేసుకోవాలా లేదా మళ్ళీ మమ్మల్ని కదా అడిగేది, మళ్ళీ మేమే చెప్పాలా? ఆ పని ఏదో గౌరవంగా మానే చెప్తే మేమే చేస్తారా? మేము చేయమంటే ఎదురవాలని చెప్పాలి. ఇది గమనించుకుని ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ బాధ్యతలు కావచ్చు, జిల్లా అధ్యక్షుడు కావచ్చు, పార్టీలో ఉన్న ముఖ్య క్రీడలు కావచ్చు, ఎవరైనా సభ్యత్వ నమోదు చేయాలనుకున్నప్పుడు ఆ గ్రామ పార్టీ అధ్యక్షుడు, బూత్ కన్వీనర్లు, మండల పార్టీ అధ్యక్షుడు, క్లస్టర్ ఇన్ఛార్జ్లతో సమావేశమై మేము పని చేయలేనప్పుడు మీరు ఎవరికైనా చెప్పండి. మీరు నుంచి కూడా తప్పించి ముగించుకుంటారు, ఊరికే పనిచేస్తున్నారు ఈ సవాళ్ళ మీద ఆ లేఖ మీద అందరికీ తెలియజేస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చిన సుబ్రహ్మణ్య గారికి ఇప్పుడు ప్రధాన